పవన్ కేతరాజ్, లైఫ్ మూవీ డైరెక్టర్ ని. లైఫ్ ఇది ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీ కథ. ఇది దీంతో చిన్న శివతత్వాన్ని కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా చెప్తుంటాం కథలో. మెయిన్ ఎపిసోడ్స్ మొత్తం కాశీలోనే చేసాం. అలాగే రీల గోరలు కూడా కొంతమంది యాక్ట్ చేశారు. అలాగే హీరోగా వచ్చేసి శ్రీహర్ష అని లాంచ్ చేసాం. తను ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా సినిమా చూసిన ఏ ఆడియన్ కూడా ఇది తను ఫస్ట్ ఫిల్మ్లా అనిపించింది. తను ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు సాంగ్స్ వైజ్గా కానీ యాక్షన్ అన్ని రకాలుగాను. అలాగే ఫాదర్ క్యారెక్టర్ వచ్చి బాలసుబ్రహ్మణ్య అబ్బాయి సింగర్ యాంకర్ చరణ్గా చేశారు. తనది ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్, దానికి ఆయన 100% న్యాయం చేశాడని చెప్పొచ్చు. అలాగే కీరోలో ప్రవీణ్, అలాగా కామెడీ దాంట్లో రఘుబాబు గారు, భద్రం, దాని తర్వాత శకల శంకర్, వీళ్ళంతా తన టైమింగ్స్తో కామెడీ 100% ద బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. అలాగే టెక్నీషియన్స్కి వస్తే మెయిన్గా చెప్పాల్సి వచ్చింది శ్యామ్కే నాయుడు గారు ఫోటోగ్రఫీ. ఈ విజువల్ వండర్లా ఉంటుంది సినిమా. కాశీలో చేసిన ఎపిసోడ్స్ కావచ్చు, అలాగే గోవాలో చేసిన క్యాసినో ఎపిసోడ్స్ అవ్వచ్చు, మరి హార్స్ కోర్స్, హార్స్ రేస్లో చేసిన ఎపిసోడ్స్, ఇవన్నీ కూడా ద బెస్ట్. చాలా గ్రాండియర్గా కనిపిస్తుంది. ఇంత సినిమా గ్రాండియర్ కనిపించడానికి కారణం కేవలం శ్యామ్ గారి ఫోటోగ్రఫీనే. దీన్ని 100% ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మ్యూజిక్ వచ్చేసి ఆడియో వచ్చేసి మణి శర్మ గారు మొత్తం 5 సాంగ్స్ ఇచ్చారు. ఒక్కొక్క సాంగ్ ద బెస్ట్ సాంగ్స్ అని చెప్పాలి. మెలడీ పరంగా అవ్వచ్చు, పార్టీ సాంగ్ అవ్వచ్చు. అలాగే శివుడి మీద ఒక డివోషనల్ సాంగ్ ఉంటుంది, అది క్లైమాక్స్లో వస్తుంది. అదైతే అది వింటుంటేనే రోమాలు లెక్కపరుచుకునేలా ఉంటుంది. సౌండ్, ఇంగ్ అండ్ ఎవ్రీథింగ్, విజువలైజేషన్ కూడా అంతే బాగా చేసాం. అది మొత్తం 5 సాంగ్స్. దేని సాంగ్స్ ద బెస్ట్ అనిపిస్తాయి. అలాగే వచ్చేసి కొరియోగ్రఫీ వచ్చేసి మోయిన్ అండ్ మాస్టర్ చేశాడు, 5 పాటలు తనతోనే చేయించాం. అలాగే యాక్షన్ వచ్చేసి కార్తిక్. వీళ్ళందరూ అప్కమింగ్ చెప్పాలంటే వీళ్ళందరూ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కోసం వాళ్ళు 100% వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. ఎన్నో రకాలుగా చాలా చిన్న సినిమాలు అంటే రకరకాల కష్టాలు ఉంటాయి. అది ప్రొడక్షన్ వైజ్ అవ్వచ్చు, టెక్నీషియన్ వైజ్ అవ్వచ్చు, రకరకాల ఇష్యూలు ఉంటాయి. బట్ వాళ్ళన్నింటినీ నాకు సపోర్ట్ చేస్తూ ద బెస్ట్ అవుట్పుట్ రావడానికి కొరియోగ్రఫీ మెయిన్ అవ్వచ్చు, కార్తిక్ అవ్వచ్చు, ఎడిటర్స్ అందరూ ద బెస్ట్ అవుట్పుట్ వచ్చడానికి మ్యాక్సిమం హెల్ప్ చేశారు. అలాగే ప్రొడక్షన్ వచ్చేసేసి ప్రొడ్యూసర్స్ వచ్చేసి మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కిషోర్ రెడ్డి గారు అండ్ మహేష్ రెడ్డి. అలాగే ఇంకో పార్ట్నర్ వచ్చేసి ఆనప్రెడ్డి స్టూడియోస్ రామస్వామి రెడ్డి గారు. సినిమాలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆఫ్టర్ రీఎంట్రీ సినిమాగా మనీషా వస్తున్న ఈ ఫిలిం ఆ ప్రొడక్షన్ వాల్యూస్లో ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూ సినిమా అవుతుంది ఇది. అలాగే నా లైఫ్ కూడా ఇది ఒక మంచి బెస్ట్ ఫిలిం అవుతుందని నేను హోప్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. అలాగే సార్, వన్ మోర్, హీరోయిన్గా కషికా కపూర్ని లాంచ్ చేస్తున్నాం. అమ్మాయి కూడా ఇది ఫస్ట్ ఫిలిం, తను కూడా చాలా బాగా చేసింది. సో అందరి ఇంత బెస్ట్ అవుట్పుట్ రావడానికి హెల్ప్ చేసిన అందరికీ, టెక్నీషియన్స్ అలాగే ఆర్టిస్టులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను మోయిన్ మాస్టర్, మనీషా ఫిలిమ్స్ వాళ్ళ ప్రొడక్షన్లో లైఫ్ అనే మూవీ చేస్తున్నానండి. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ నేనే సింగిల్ కట్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, అలాగే టీం అందరికీ, ఇందులో పనిచేస్తున్న టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే మా డైరెక్టర్ గారు ఫస్ట్ ఒక సాంగ్ ఇచ్చారు, తర్వాత అన్ని సాంగ్స్ నన్నే చేయమని అడిగారు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. అలాగే దీనికి డిఓపి గారు మన శ్యామ్కే నాయుడు గారు సార్, చాలా సీనియర్. ఆయనతో అసలు డ్యాన్సర్గా ఉన్నప్పుడు వర్క్ చేశాను, అలాగే ఇప్పుడు ఎన్నో కొరియోగ్రాఫర్ వర్క్ చేస్తున్నాను. చాలా టెన్షన్గా ఉంది, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చాలా నేర్చుకుంటున్నాను నేను. ఇందులో పనిచేస్తున్న ప్రతి టీమ్కి, అసిస్టెంట్ డైరెక్టర్కి కానివ్వండి, డైరెక్టర్ సార్కి, ప్రొడక్షన్ మేనేజర్కి, అలాగే ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు, ప్రతి సాంగ్ చాలా బాగా వచ్చింది. మెయిన్గా మా ఎడిటర్ కూడా, ఎడిటర్ మనోజ్, ఆయన కూడా చాలా ఎప్పటికప్పుడు మాకు కట్ చేసేస్తున్నాడు. సో థ్యాంంక్ యూ సో మచ్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. Hi everyone, this is Kashika Kapoor here. We are shooting for Love Your Father, LYF. Today is the last day of shoot. I'm really gonna miss this. We've made some amazing memories, such lovely people to work with, and I am so looking forward for you guys to watch this film and give us all your love. Our producers are Kishore Rathi sir, he's an amazing person. He's here. Come.
So he's one of the producers, and we all know that he's made some lovely projects, and I'm so happy to be a part of this. He's literally like my father. We have Mahesh Rathi sir. He's also a lovely person. He's been here throughout, but today we're missing out on him, so you'll see him soon. And we also have Rama Reddy sir, who's also not here right now, but they've made a lovely film called Love Your Father. LYF stands for Love Your Father, Love Your Family, Love Your Friends. It's a youth-based film. You can go with your family. It's extremely family-oriented. Do go and show us all your love, because it has been directed by Pavan Ketaraju, sir. He's an amazing director. You all will know this when you all watch the movie. And of course, we have Shyam, sir, Shyam K. Naidu, who is the DOP of this project. And he's made it look so, so, so magical on the screen. I am so grateful to have auditioned for this and gotten the part of Sweetie. And I have an amazing co-star who's also in the lead role with me. His name is Shri Harsha Vardhan. He's an amazing actor, and I think we make an amazing chemistry. I hope you guys feel that too. We have SP Charan, Nawab Shah, Aman Verma, Raghu Baba, and so many more people who are making this movie extremely, extremely special. Thank you so much, guys, for watching this. Please go and watch Love Your Father. It's an amazing bond between a father and a son. I can't tell you more, because you'll have to go and watch it. And also don't forget to see Sweetie, who's going to be supporting her Sidhu. Thank you. Hi, Andy. Andariki namaskaram. My name is Harsha. Life movie. My debut movie. Director is Pavan Ketaraju garu. And DOP is Shyam K. Naidu garu. ఆయన వెనకాలే ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. సాంగ్ షూట్ జరుగుతుంది, లాస్ట్ డే ఆఫ్ ద షూట్ ఇది. సో మణిశర్మ గారు మ్యూజిక్, ఆయన మ్యూజిక్ గురించి మీకు తెలిసిందే, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా ఇచ్చారు సినిమా మొత్తం మీద సాంగ్స్ అన్నీ. సో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు బాగా. త్వరలో ఇది మీ ముందుకు వస్తుంది, సో మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అన్నపరెడ్డి రామస్వామిరెడ్డి. ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్ మూవీని ఇంట్రడ్యూస్ చేసాము. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మూవీ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో శ్రీహర్ష హీరోగా లాంచ్ అవుతున్నాడు. మూవీ ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. దీని సందర్భంగా మూవీ డైరెక్టర్గా పవన్ గారికి, డిఓపి శ్యామ్ కే నాయుడు గారికి, అందరు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, అందరికీ కింద మూవీలో అంతా కష్టపడి చేశారు, వర్కౌట్ చేశారు, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇందులో మణిశ్రమ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. 5 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్స్, సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ వస్తాయి. సో 3 సాంగ్స్, ఫస్ట్ 3 సాంగ్స్ని రెహమాన్ గారు లిరిక్స్ రాశారు, అద్భుతంగా వచ్చినాయి. సో రిమైనింగ్ 4th సాంగ్ ఐటమ్ సాంగ్ ఇది కాశీల శ్యామ్ గారు ఇచ్చారు, చాలా అద్భుతంగా రాశారు లిరిక్స్. ఫైనల్ సాంగ్ శివుడి సాంగ్ కాశీలో 1 వీక్ షూటింగ్ చేశాము, అవుతుంది. శివత్వం బేస్ కూడా వర్కౌట్ అవుతుంది. ఫాదర్స్ ఇండిపెండెంట్ ఓరియంటెడ్ మూవీ. అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. చాలా అద్భుతంగా వచ్చింది మూవీ. చాలా మేము చాలా హోప్స్తో ఎంగ్జైటీగా ఉన్నాము. మూవీ ఐ థింక్ నవంబర్ 1st or 2nd అనుకుంటాము రిలీజ్ చేయడం కోసం. సో ఈ సందర్భంగా సో మూవీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ, సో టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ రైటర్స్కి, డీఓపీ వన్స్ అగైన్ డీఓపీ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారికి, అందరు ఆర్టిస్టులకి, అందరు టెక్నీషియన్స్కి, సెట్ బాయ్స్కి, అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. సో ఫాదర్ క్యారెక్టర్ ఎస్పి చరణ్ గారు అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రవీణ్ గారు, రఘుబాబు గారు, శకలక శంకర్ గారు, భద్రం గారు, తర్వాత మన రఘుబాబు గారు, సో జబర్దస్త్ శాంతికుమార్ గారు. సో మంచి క్యాస్టింగ్ ఉందండి ఈ మూవీలో, అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మూవీ చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. అందరికి పేరున ధన్యవాదాలు తెలియదు. హీరోయిన్గా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారండి ఈ మూవీలో. ఫస్ట్ హీరోయిన్ కశిక కపూర్ హిందీ నుంచి మనగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కొత్తగా. సెకండ్ హీరోయిన్ ఆల్సో రియా ఫ్రమ్ ముంబై. ఓకే, తర్వాత హిందీ ఆర్టిస్టులు కూడా పాన్ ఇండియా మూవీ అండి ఇది. తెలుగు, తమిళ్, హిందీలో మనం మూవీని అనుకుంటున్నాము, రిలీజ్ చేయాలనుకుంటున్నాము. సో మనకి విలన్ నవాబ్ షా గారు కూడా మన మూవీలో విలన్గా నటిస్తున్నారు. అమన్ వర్మ, అంజనేయ శ్రీవాస్తవ, సో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. కాస్టింగ్ చాలా బాగుంది, అద్భుతంగా. ఓకే, పేరు పర్లు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్నట్టు. నా పేరు అన్నప్రతి సామ్రాజ్య లక్ష్మి. మా బాబు హీరోగా ఈ సినిమాలో లాంచ్ అయ్యాడు. లైఫ్ ఎల్వైఎఫ్ లైఫ్ లవ్ యువర్ ఫాదర్ మూవీ ఈరోజు లాస్ట్ డే. చాలా హ్యాపీగా షూట్ జరిగింది. అందరు సక్సెస్ఫుల్గా
చేశారు. అందరికి చూడదగ్గ సినిమా, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా. అరుణ్ చెప్పండి.